చాలా మంది ఉన్నారు. వీళ్ళేదో జానలో ఉన్నట్టున్నారు. వీళ్ళల్లో కొంతమందినైనా నా వస్తు పరుచుకుంటా నేను. అందుకే కదా ప్రార్థనలు ఎక్కడుంటే అక్కడే నీ ప్రవేశిస్తా. మా వందనాలమ్మా. వందనాలమ్మా. యవనస్తులు మీ అందరికీ నా వందనాలమ్మా. మీకోసం నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు మోకరించి ఎంత ప్రార్థన చేస్తున్నానమ్మా. నన్ను చూసి మీరు అందరూ నేర్చుకోండి అమ్మా. నేను ఎలా నడుస్తానో అలా మీరు అందరూ నేర్చుకోండి. మా ఆవిడ మీ గురుండి ఎంతో ఉపవాసం ఉండి దీక్ష ఉండి బాగా ప్రార్థన చేస్తాండండి. యవనస్తుల గురుండి మీరందరి గురుండి ప్రార్థన చేస్తుంది. మా ఆవిడ గురుండి ఒకరాజు తెలుసుకొని మీరు కూడా దీక్షలు ఉండి ప్రార్థన చేయండి. చర్చి నుంచి వచ్చేసాంగా కూర్చోండి. ఏమండి టీవీ పెట్టండి, టీవీ సీరియల్స్ వస్తున్నాయి. నేను సినిమాయే పెడతా. కాదు సీరియల్స్ పెట్టండి, గృహలక్ష్మి ఏదో అవుతుంది. సినిమా పెడతా. యేషదారి బయట భక్తి లోపల యేషదారి మందిరంలో ఉన్నాను చెప్పే నీ భక్తి. సినిమా ఎంత బాగుందండి. కాదు ఏమండి ఆ పక్కింటి వాళ్ళు ఏంటి ఎప్పుడు ఏకపక్కలు పక్కపక్కలు చేస్తున్నారేంటండి. నిజమేనండి, ఆ పిల్ల కూడా కబ్బులుగా తిరిగిద్దంట. అది మీకే కదా కావాలి. ఎవరు తిట్టుకుంటున్నారు ఎవరు కొట్టుకుంటున్నారు అదే కదా మీకు కావాలి. ఆ మనుషులు ఏంటి అసలు అట్లా దరిద్రం సంతోషం లోకంలో పడేయటం. ఆంటీ ఆంటీ టీవీ కట్టే టీవీ కట్టే. ఏంటమ్మా వందనాలు ఆంటీ. వందనాలా. వందనాలు ఆంటీ. అమ్మా మీ గురించి నేను ఉదయం నుంచి ఎంత ప్రార్థన చేస్తున్నానమ్మా, భక్తిలోనే ఉన్నానమ్మా. మేము మీ గురించి భక్తిలోనే ఉన్నామా ఉదయం నుంచి ఇప్పటి వరకు. అవునా ఆంటీ, మేము యవనసులం కదా ఆంటీ. మీ దగ్గర నుంచి భక్తి ఎలా నేర్చుకోవాలో చూద్దామని నేర్చుకుందామని రెండు మాటలు దేవుని మాటలు నేర్చుకుందామని వచ్చామండి. ఆవిడకేమొచ్చు మీరు నేర్చుకోవడానికి. ఎఫ్ఎస్సి పత్రికలో ఏమున్నా ఆంటీ. ఆవిడేం తెలుసు, నన్ను అడగండి నేను చెప్తాను. ఎఫ్ఎస్సి పత్రికలోనమ్మా ఉండండి అమ్మా, గుర్తు తెచ్చుకుంటున్నాను ఉండండి చెప్తాను. అది తలగోకు ఆంటీ. దేవుడాత్మ అంటే ఏంటంటీ. దేవుడాత్మ అంటే ఏంటమ్మా, పెద్ద గాలే ఏమంటే అందులో పైకి ఎగురుతారు కింద దిగుతారు. అంతేనమ్మా ఇంకేముంది. టీ పెడతాను రండి అమ్మా కూర్చోండి. వద్దులే ఆంటీ వెళ్ళమ్మా. రండి అమ్మా. ఏంటే ఈవిడ ఇలా చెప్తుంది ఏంటి, పరిశుద్ధాత్మ అంటే గాలి అంటుంది ధూళి అంటుంది ఎగరతం పడిపోవటమే అని అంటుంది. అసలు ఈమెకి వాక్యం గురించి తెలుసా తెలీదా. అసలు ఆవిడకి ప్రార్థన వచ్చా రాదో అందుకే అంత చెప్తుంది కదా. మనం ఫాస్ట్ గా నెల కనుక్కుందాం, పద వెళ్ళిపోదాం. ఆవిడకి ఏమీ రాదు, మీరే పిచ్చోళ్ళు ఆమె దగ్గరకు వచ్చారు. ఎందుకంటే ఆవిడ దగ్గర ఉన్న ప్రార్థన అంతా నేను లాగేసుకున్నాను కదా. లోకంలో ఆమెను ఎప్పుడో పడేసా. నేను ఇంట్లో ఒక్కదానేనండి, నాకు గొడ్రాలని పేరు కూడా పెట్టేశారండి. పిల్లలు అస్సలు లేరు. చాలా కాలం నుంచి నేను దేవుడిలో మొర పెడుతున్నాను, అయినా నాకు దేవుడు పిల్లల్ని ఇవ్వలేదు. నాకెంతో బాధగా ఉంది. ఇరుగు పొరుగు వాళ్ళేమో ఈమె గొడ్రాలు గొడ్రాలు అని నన్ను చాలా బాధ పెట్టి చాలా హింసలు పెడుతున్నారండి. నేనేం చేయాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు. బంగారం బంగారం ఏం చేస్తున్నా. ఏంటండి ఏం చేస్తున్నావు. ఏంటి ఒక్కదానివి. ఏం చేస్తానండి ఒక్కదాన్నే కదా, కూర్చొని ఊసిపోక నాలో నేనే ఏదో మాట్లాడుకుంటా ఉన్నానండి. పార్టీ ఉంది, ఇద్దరు ఎన్ఆర్సీ చేస్తారు, ఇద్దరు వెళ్ళొద్దామరా. అవునా పార్టీలా. అమ్మా నేను రానండి, మీరు వెళ్ళండి. ఎందుకు రావు ఏంటి. నేను రానండి. వెళ్ళిన దగ్గర అల్లా ఏమి గొడ్రాలు గొడ్రాలు అని ఓ చెప్తా ఉంటారు, ఏదో ఒక మాట అంటారు. నన్ను ప్రశాంతంగా ఉండనే ఉండని. ఎమ్మటి నేను ఉండగా. నీ అమ్మ నేను ఉండగా. బంగారం అమ్మా మీరు వెళ్ళండి, నేను రాను. కానీ సరే బంగారం నేను వెళ్ళొస్తావు, ఒక్కదాని ఉండు. ఈయనేంటో ప్రతి పార్టీకి తయ్యమంట బయలుదేరతాడు, నన్ను కూడా రమ్మంటాడు. వెళ్ళిన చోటల్లా ఈమె గొడ్రాలు ప్రతిదానికి వచ్చిద్ది అని చెప్తారు. నేనేం చేయాలి, నాకు అసలు ఏం అర్థం అవ్వట్లా. పిల్లలు లేక నా బాధ నేను ఎవరికి చెప్పుకోను. దేవుడు చెప్తే గర్భాన్ని మూసింది నేనే. దేవుడు నా గర్భాన్ని మూసేశాడా. అవునా, అయితే నేను చనిపోతేనే మంచిది అనుకుంటా. చనిపోతాను,
ఊరేసుకుంటే పోద్దనుకుంటా. మంచి నిర్ణయం తీసుకున్నా, త్వరగా వేసుకో, నాతో పాటుకు తీసుకెళ్ళిపోతా. ఇంకొంచెం ఎగురు ఎగురు, ఇంకొంచెం ఎగురు, స్టూల్ వేసుకో వేసుకో, త్వరగా వేసుకో, చనిపో. ఈ లోకంలో మనుషులు అంతే, నేను ఎలాగే అంటా ఉంటారు, నాతో పాటు వచ్చేసేయి, వేసుకో. బంగారం బంగారం ఏంటి, ఏం చేస్తున్నావు ఏంటి? ఏం చేస్తానండి, ఒక్కదాన్నే ఉన్నాను కదా, ఏం చేయట్లా, చనిపోదామని నిర్ణయం తీసుకున్నాను. చచ్చిపోవడం నన్ను ఉద్దేశం, చచ్చిపోతావే ఏంటి, నేనేమైపోవాలి? ప్రార్థన చేసుకుందాం, మనకి నడిచొచ్చే కూతురు మనకి దేవుడు ఇస్తాడు, మనం ప్రార్థన చేసుకుందాం. ఆకృతి కూర్చో. సరే, ఈయన మాట ఎందుకు కాదనాలి, ప్రార్థన చేద్దాం. దేవుడి పని దేవుడు చేస్తాడు కదా, అడగమన్నాడు కదా, అడుగుదాం ప్రార్థన చేసి. సర్వోన్నతుడా, సర్వశక్తి మంతుడా, నీకు వందనాలు. చూసారా మనకి ఎంత చక్కని పాప ఇచ్చాడో దేవుడు. మన దేవుడిలో ఎంత బాగుందో పాప, ఎంత చక్కగా ఉందో, ఎర్రగా ఉంది మన పాప. అవునండి, ఏమండి, మనం భక్తిలోనే పెంచుకుందామండి. సరేనా అండి? ఏంటి వీళ్ళు బిడ్డను కన్నారా? నీ గర్భాన్ని మూసి వీళ్ళు బిడ్డని ఎలా కన్నారు? ఆ బిడ్డని ఎలా పెంచుతారో చూస్తా నేను. కొన్ని సంవత్సరముల తరువాత హాయ్ మమ్మీ, హాయ్ డాడీ, ఏం చేస్తున్నారు? ఈ కోసమే ఎదురు చూస్తున్నాను. ఎందుకు మమ్మీ? ఏంటమ్మా, ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? పార్టీకి వెళ్ళి వస్తున్నాను మమ్మీ. పార్టీలా? ఇప్పటి వరకు పార్టీలోనే ఉన్నావా? మరి మీరు ఎట్లాగే వెళ్ళలేదు, మమ్మల్ని కూడా వెళ్ళినారా ఏంటి మమ్మీ పార్టీకి? అమ్మా ఏంటమ్మా, ఏంటి మూతికి రంగులు వేసుకుంటావా? నువ్వు వేసుకో కదా మమ్మీ, నన్ను కూడా వేసుకున్నావా ఏంటి మమ్మీ? ప్రార్థనకి రావాలమ్మా. రాను మమ్మీ. యవనస్తురాలువి, యవన కాలంలో ఇలాగ లోకం వైపు చూడకూడదమ్మా. మమ్మీ ప్రార్థన అంటున్నావు కదా, నేను ఒకటి అడుగుతాను చెప్తావా? నాకు 50,000 మమ్మీ, నేను పార్టీకి వెళ్ళాలి నైట్. నువ్వు నా మాట విని మందిరానికి వస్తే 100,000 రూపాయలు ఇస్తాను. అబ్బో, నీ 50,000 వద్దుగా, నేను ఎల్లు వస్తాలే మమ్మీ. ఏంటండి ఈ పిల్ల, అది ప్రతిదానికి అడ్డంగా నన్ను లోకం వైపే తిరుగుతూ ఉంటుంది. మనం పాశ్రమ్ గారి దగ్గరికి వెళ్ళి ఈ పిల్ల గురించి ప్రార్థన సహాయం అడుగుదాం. సరేనా అండి? సరే సరే. ప్రార్థనకి రామ్మా. యవనస్త్రాల ఏనొద్దు, మీ తల్లిదండ్రుల మాట ప్రార్థనకి రా. లోకంలో ఎంతో అందమైన ప్రపంచం ఉంది, రంగురంగుల ప్రపంచం ఉంది, ఏనొద్దు యవనస్త్రాల. ఏనకు మీ తల్లిదండ్రుల మాట, యవనస్త్రాల ఓలంత లైఫ్ ఉంది నీకు, ఎంజాయ్ చేయాలి లోకంలో. ఏమండి? ఏమిటి శైలు, ఇప్పుడే వచ్చారండి ఆఫీస్ నుంచి? ఇప్పుడే వచ్చా. ఆగండి, కాఫీ తీసుకొస్తాను. అమ్మో, కాఫీ తెస్తుందంటే ఏదో నన్ను కాకపడటానికే ఈరోజు కాఫీ తీసుకొస్తుందమ్మా ఆవిడ. ఏమండి, ఇవ్వండి కాఫీ తాగండి. చాలా చిన్న మగ్గు. ఏమండి? ఏమిటి, మనం బాగా రిచ్ కదండి? అవును, అందరూ ఉన్న వాళ్ళు అనుకుంటున్నారు కదండి. ఏమండి, మరి పక్కింటి ఆంటీ పట్టు చీర తెచ్చుకుందండి, 100,000 రూపాయలు అంటండి. నేను కూడా తీసుకొస్తాలేవే నీకు. నాకు 5 లక్షలు పెట్టి 2 చీరలు తెచ్చిపెట్టండి. అలాగే తీసుకొస్తా. ఏమండి, నాకు హారం కూడా కావాలండి, నకిలీ చేయించారు కదా, హారం కావాలండి. చేపిస్తారా, ఎన్ని తీసుకొచ్చినా నీకు ఆశ తీరటం లేదు. పట్టు చీర హారం తీసుకురండి వెళ్ళి. అలాగే శైలు, నీకు పట్టు చీర హారాలు తీసుకొచ్చానే, నువ్వు ఏదడితే నేను తీసుకొస్తానే. అబ్బా చాలా బాగున్నాయండి, తీసుకో. మరి నేను సెలెక్ట్ చేస్తే అట్లాగే ఉంటుంది, మాకు కనిపించటం లేదు. బాగుందండి, చాలా బాగుంది, చాలా అందంగా ఉన్నావే. కలిసిపోయి వచ్చారు కదండి, కూర్చోండి. మళ్ళీ ఏదో ఉందా నాకు ముహూర్తం, అమ్మో మా ఆవిడతో చచ్చిపోతున్నా నేను. ఏమండి, పక్కన వాళ్ళందరూ చాలా బాగుంది అన్నారండి. అన్నారా? ఇదిగోండి యాపిల్ జ్యూస్ తీసుకొచ్చా, తాగండి. మళ్ళీ ఏదో నన్ను చంపుతానికి చేస్తుంది ఈ వారం అంతా. ఏమండి, తాగేశారా? తాగేశానమ్మా. ఏమండి, మరి ఒక మాట అడుగుతానండి. ఏమిటి? నాకు ఎప్పటి నుంచో ఒక కోరిక ఉందండి. ఏమిటి చెప్పు. చెప్పమంటారా? చెప్పు, అన్నీ తీర్చుకుంటా వస్తున్నాను కదా. ఏమండి, మన చిన్న అబ్బాయికేమో బెంజ్ కార్ కొనండి, పెద్దోడికేమో ఆడి కార్ కొనండి. సరేనండి, తీసుకొస్తాలేవే. ఏమండి, ఏమండి, ఒక చిన్న కోరిక అండి నాది. ఏమిటి చెప్తానండి, మీరు ఎవ్వ భయపడొద్దండి. చెప్పు. ఏమండి, నాకు ఎప్పటి నుంచో వడ్డాణం పెట్టుకోవాలని కోరికండి. వడ్లాడు. ఏమండి,
ఇదేమన్నా జీరో సైజ్ అనుకుంటున్నావేమే వట్లాడ తీసుకురావటానికి ఏమండి నాకున్నది రెండు అంగుళాలే కదండి జీరో సైజ్ అయితే పని తీసుకొస్తాను ఇదే జీరో సైజ్ కాదుగేవే తీసుకురండి తేలేను బాబు ఇప్పుడు అయిపోయాను ఇప్పుడే కదండి యాపిల్ జ్యూస్ ఇచ్చా తాగారు అమ్మో నాకొద్దు నేను తీసుకురాలేనే శైలు ఇప్పటికే అప్పులు అయిపోయాను ఏమండి అమ్మో మోహన్రావు గారు వస్తున్నారే అప్పులు అయిపోయాను ఏమండో అమ్మో అప్పులోళ్ళు వస్తున్నారే నేను చాలా నీ కోసం అత్యాశకు పోయి నువ్వు నన్ను అప్పులు పాలు చేసేసావే శైలు సరే సరే అండి ఏమండి ఏమండి అట్రా ఏమండి పెసరావు గారు ఉన్నారండి ఉన్నారండి లేరు లేరండి కాదండి నా దగ్గర 5 లక్షలు అప్పు అడారండి వడ్డీ లేదు అసలు లేదు ఎప్పుడండి ఎప్పుడంటండి తీసుకొని సంవత్సరం అవుతుంది ఏమనండి తెలియదు నాకు నీకేం తెలుసిందండి నగల సోదరు కూడా మరి సరిపోతుంది వాటిలో ఇంకా చూసుకోవడం సరిపడి నా అప్పు ఎప్పుడు కడతారో నాకు నా 5 లక్షలు నగలు బాగా ఇచ్చండి మీరేంటి బయటికి వెళ్ళి అలా మాట్లాడుతున్నారు మరి వచ్చేది నాకు వడ్డీ కూడా కట్టాలి కదండి కడతావాలండి ఉన్నప్పుడు నగల సోదరు కూడా మరి సరిపడుతుంది ఇంకేమన్నా కొట్టీలు కడతారండి నాకు 5 లక్షలు మేము అసలే ఇచ్చి మా పరువు పోయిందండి బయట మేము అసలే ఇచ్చి అసలు మోహన్ రావు అసలు పెసరావు ఎప్పుడు వస్తారు చెప్పండి చెప్తావాలండి మీరు వెళ్ళరండి రేపటికల్లా కొట్టి అసలు కట్టపోతే మరి బాగోదండి ఇప్పుడు తీసుకొచ్చి కడతావాలండి వెళ్ళండి మీరు అసలే మా పొరుగు పోయి తిరుగు పొరుగు చూస్తే అని అనుకుంటారు ఏమండి వాళ్ళ ప్రసారం వచ్చారంటండి మీ మూలన అప్పులు చేసి అప్పులు పాలైపోయిన అత్యాశ పోయి రిచ్చి రిచ్ అని చెప్పి పెళ్లి చేసేసావు నువ్వు మామూలుగా కాదు ఇదే నేను కోరుకుంది అసలు మామూలుగా బాగా అప్పుల్లో ముంచేసారా ఉద్యోగం అప్పుల్లో ముంచేసా ముంచేసా అప్పుల్లో ముంచేసా నిండా ముంచేసా నాకు అర్థం కావట్లేదు సైలు ఏం చేస్తున్నా బాధలేదే సైలు నిన్ను అసలు ఏం చెప్పాలి ఏం చెప్పాలి ఏం చెప్పాలి నేను ముంచే నాకు సైలు చాలా సంతోషంగా ఉంది ఇల్లు కొట్టుకుంటుంటే నాకు అయ్యో దేవా ఏంటయ్యా ఈ కుటుంబాల పరిస్థితి ఈ బిడ్డల పరిస్థితి రక్షించబడి కూడా లోకాశలకు లోనైపోయి వీళ్ళు ఇట్లా నశించిపోతున్నారు వీళ్ళని ఎలా రక్షించాలి తండ్రి నాకు బయలుపరచవా నాయన నేను ఎలా వీళ్ళ కోసం ప్రార్థించాలయ్యా ఎస్తేర్లాగా ఉపవాస దీక్ష భూని నేను ప్రార్థించనా హన్నాలాగా తండ్రి మొక్కుబడి చేసి ప్రార్థించనా నాయన యాకోబులాగా నా తండ్రి ఒంటరిగా నాయన మీతో ప్రార్థనలో పెనుగులాడనా ఎలా ఈ కుటుంబాలు నేను రక్షించాలయ్యా నాకు బోధించవా నాయన నాకు తెలియపరచవా దేవా రక్షించ ఈ బిడ్డలను నాయన ఎలా రక్షించుకోవాలో తెలియజేయవా నాయన అయ్యా నశించిపోతున్నారయ్యా ఒక్కసారి నీవు దర్శించవా తండ్రి ఏంటి ఇక్కడ కనిపిస్తుంది ఎక్కడికి వెళ్తే అక్కడ ఇవి నాకు అడ్డం వస్తానే ఉంది ఇక్కడన్నా చాలా జనాలు ఉన్నారు అందరినీ లోకంలో పడగొట్టి నాతో పడుకు తీసుకెళ్ళాలనుకున్నా ఇక్కడ కూడా వచ్చింది ఏంటి ఇవిడ ప్రతి చోట నాకు అడ్డుపడతానే ఉంది ఈవిడ ఎన్ని బలహీనతలు పెట్టినా కానీ ఆమె మరలా లేచి నాకు నేను ఎంతో ఆత్మను చెడగొట్టుకొని తీసుకెళ్దాం అనుకుంటే ప్రతీది ఆమె ప్రార్థన చేసి పడగొట్టి నాకు ఎదురు వస్తానే ఉంది ఎలాగే ఇవన్నీ ఏం చేయాలి నేను ఎక్కడ చూసినా ఈవిడ నాకు అడ్డం వస్తానే ఉంది 30 సంవత్సరాల మట్టు చూస్తున్నా నేను ఈవని నేను అప్పుడే చంపేయవలసింది మరణ అంచుల వరకు తీసుకెళ్ళాను ఏమని అయినా కానీ ఏమి చెయ్యే పైన ఉంటుంది ఏమి నేనేమీ చేయలేకపోతున్నాను ఏం చేయాలా నేను ఏదైనా చెయ్యాలి నేను ఎంతో కష్టపడి 3 కుటుంబాలను అవసరపరుచుకున్నాను మరలా వచ్చింది ఏంటి ఈవిడ ఏంలోకి నేను ప్రవేశించి మరలా వాళ్ళని నా వైపుకు తిప్పుకోవాలా వెళ్ళాలి ఏంలో ప్రవేశించి ఈమెకు మాట రాకుండా చేస్తే ఎలాగైనా అప్పుడు ప్రార్థన చేయకుండా ఉంటుంది నా ఇష్టం అన్నట్టు సంఘానంతా ఆడేసుకుంటా అప్పుడు నేను ఏంటి ఈమెకు నేను వెళ్ళలేకపోతున్నాను అయ్యో అయ్యో అమ్మో నేను వెళ్ళలేకపోతున్నానండి ఈమెలో అంత ప్రార్థనా శక్తి ఉందా నేనేమి చేయలేనా ఏమని ఎలాగా ఏం చేయాలి నేను దేవా ఈ బిడ్డలను రక్షించవా తండ్రి ప్రైజ్లాడమ్మా ఏంటి ఏం చేస్తున్నారు మీ ప్రార్థన విషయం ఏంటి మీ విశ్వాస విషయం ఏంటి తట్టిపోయామమ్మా ఎందుకని సీరియస్లో పడిపోయామమ్మా సీరియస్లో పడిపోయాం ఎందుకమ్మా రక్షించబడి దేవుని సన్నిలో ఎదుగుతా ఉన్నారు కదా
మళ్ళీ లోకాసుల వైపు ఎందుకు తిరుగుతున్నారు? వేషధారణ భక్తి ఎందుకు మీకు? దేవుడు ఏమని సెలవిచ్చారు? వేసినైనా క్షమిస్తాను కానీ వేషధారులను క్షమించనని చెప్పారు కదా. మరి మీ ఎందుకు మీరు ఆ వాక్యాన్ని మర్చిపోయారు? సరే కూర్చోండి, కూర్చొని ప్రార్థన చేయండి, చేయండి, ప్రార్థన చేయండి. ప్రైజ్ లాడమ్మా. ఏంటి నీ సంగతి ఏంటి చెప్పు. ఏం లేదమ్మా, మా ఆయనతో బంగారము చీరలు అన్నీ తెప్పించుకున్నానమ్మా అత్యాసతో. ఇప్పుడేమో అప్పులు పాలైపోయామ్మా, మా ఆయన నన్ను కొడుతున్నాడమ్మా, మా గురించి ప్రార్థన చేయండి అమ్మా. ఎందుకమ్మా నీకు మరి ఆడంబరాలు అలా పోవడం ఎందుకు? నువ్వు దేవుని ఎరిగిన బిడ్డవే కదా, మరి మన తాహతుకు తగ్గట్టే మనం ఉండాలి కదా. అలాగేనమ్మా. అనవసరమైన వాటికి పోవడం ఎందుకు? ఇంత దాకా తెచ్చుకోవడం ఎందుకు? కూర్చోండి, కూర్చొని ప్రార్థన చేయండి. సరేనమ్మా, ఇక దేవుడికి లోబడి ఉంటామమ్మా. చేయండి, ప్రార్థన చేయండి. ప్రైజ్ లాడమ్మా. ప్రార్థనలో ఎవరో బిడ్డని మేము పొందుకున్నామమ్మా. ప్రార్థన చేసి మేమేం లోకంలో పడిపోయి మా మాట అస్సలు వినట్లేదమ్మా. ఎందుకమ్మా, మీరు దేవుని సన్నిధిలో అడిగే కదా ఆ బిడ్డను పొందుకున్నారు. అవునా? మరి ఎందుకు దేవుని భయభక్తులు ఆ బిడ్డను పెంచలేకపోతున్నారు? లోకాసులకి అప్పజెప్పేశారు. మీరు అసలు కుటుంబ ప్రార్థన చేస్తున్నారా? మీతో పాటు ఆ బిడ్డను కూర్చోబెట్టుకుంటున్నారా ప్రార్థనలో? కూర్చోబెట్టుకోవట్లేదు. మరి కూర్చోబెట్టాలి కదా. మీరు ముందు ప్రార్థన చేస్తే తను కూడా మీతో పాటు ఉంటుంది. కూర్చోండి, కూర్చొని ప్రార్థన చేయండి. ఎక్కువగా దేవుని స్తుతించండి, స్తుతించండి, అందరూ స్తుతించండి, ప్రార్థనలో ఉండండి. ఇప్పుడే మీరు ప్రతి పరిస్థితి నుంచి విడుదల పొందుకోవాలి. చేయండి, ప్రార్థన చేయండి. ఏంటి వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు? లోకంలో పడేసాను కదా, మర్చిపోయారా? చెయ్యొద్దు, ప్రార్థన చెయ్యొద్దు. వేషధారి రా, సీరియల్ చూపెట్టుకో. వేషధారి అత్యాసరాల రా, ప్రార్థన చెయ్యొద్దు. ప్రార్థన చెయ్యకు, పడుకో, ప్రార్థన చెయ్యకు. అత్యాసరాల యవనస్త్రాల లే, పైకి లే, లేగు. యవనస్త్రాల ప్రార్థన చెయ్యకు రా. లోకంలో ఎన్నో రంగురంగులు, ఇంత ప్రపంచం ఉంది. యవనస్త్రాల లే, పైకి లేగు. దేవామా ప్రార్థన వినవా. చూసి దాటి వెళ్ళకు ప్రభువా, మా సంగక్షేమము చూసే ఆశ్రయమైన దేవుడవు. దేవామా ప్రార్థన వినవా. ఆపేయండి, ప్రార్థన చెయ్యొద్దు. అయ్యో ఆపేయండి, నేను కాలిపోతున్నా, తట్టుకోలేకపోతున్నాను. ప్రార్థన చెయ్యొద్దు, ఆపేయండి. ధనిజనారా ప్రార్థన చెయ్యకు. అయ్యో నీ కాలిపోతున్నా. దేవుని దాసురాలా, నీ జోలికి నీ సంఘం జోలికి రాను నేను ఇంకా. ఆపేసేయి, ప్రార్థన ఆపేసేయి. దైన జనరాలా వెళ్ళిపోతా నేను. ప్రార్థన చెయ్యకు, నేను కాలిపోతున్నా, కాలిపోతున్నా, వెళ్ళిపోతున్నా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహోన్నతుడ, మహాగణుడ, సర్వశక్తిమంతుడు అయిన మా ప్రియ తండ్రి, నాయన మీ బిడ్డలను నాయన మీరు జ్ఞాపకం చేసుకుని క్షమించి మరలా బిడ్డలకు మొదటి స్థితిని మీరు దయచేసినందుకు మీకు స్తోత్రాలు. వారిలో పశ్చాత్తాపాన్ని కలుగజేసినందుకు, మారు మనస్సును దయచేసినందుకు మీకు స్తోత్రాలు. ఈ కుటుంబాలను మీ సన్నిధిలో నాయన మీరు రక్షించి స్థిరపరచి మీ ఆత్మలో బలపరచి నడిపించమని మీ చేతులకు అప్పగించుకొనుచు.
యేసయ్య పరిశుద్ధ నామం పేరట ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నామని నమ్ముచున్న మా పరమ తండ్రి, ఆమేన్. వెళ్ళిపోయినట్టు అనిపించిందమ్మా. మంచిదమ్మా, దేవుడు నిన్ను దర్శించినట్టున్నారు. సీరియస్ ఇంకా టీవీలు మేము చూడమమ్మా, బాగా ప్రార్థనలో ఉంటామమ్మా. ఆ మనసుతోనే ఉండండి స్థిరంగా. సినిమాలు కూడా చూడనమ్మా, ప్రార్థనలోనే ఉంటానమ్మా. దేవునితోనే గడపండి. అలాగే అమ్మా. అమ్మా ఇక అత్యాసతో నేను ఏమి కొనిపించుకోనమ్మా, దేవుడి సన్నిధిలో లోబడి ఉంటానమ్మా. అలాగేనమ్మా. అయితే మీరందరూ ఒక పని చేయండి అమ్మా. ఇప్పుడు మీకులాగా నశించిపోతున్న వారు ఉన్నారు కదా, మీ వీధుల్లో మన సంఘానికి వచ్చే బిడ్డలు చాలామంది ఉంటున్నారు ఖాళీగా. మీరు వెళ్ళండి వాళ్ళ దగ్గరికి. ప్రతి కుటుంబాన్ని మీరు కలవండి. వెళ్ళి కలిసి దేవుడు మీ జీవితాలలో చేసిన మేలులు, ఈ గొప్ప కార్యాలు, ఈ విడుదల వాళ్ళతో వివరంగా చెప్పండి. చెప్పి మీ అందరికీ ఏ టైం అయితే కుదురుతుందో ఒక టైం అనుకొని అందరూ కలిసి సంఘాల కోసం, అన్ని కుటుంబాల కోసం భారం కలిగి ప్రార్థన చేయండి. ఇక ఇదే మీ బాధ్యత, మళ్ళీ వెనక్కి తిరగొద్దు. సరేనా? ఇంకందరూ దేవునిలోనే ముందుకు సాగిపోండి. ఈ స్థితిలో నుండి పడిపోతివు నీవు, జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయుము చెల్లి. ఆ మొదటి క్రియను చేయుము చెల్లి.